Tirupati Chataja Purusha Chatendraja Ajushivendraja Ratitishati Om Namo Venkateswaya Satamanambhavati Karyakramaniki Swagatam Puttina Roju, Pelli Roju, Shasti Purti Taditara Subha Sandarbhalalo Bhaktulaku Tirumala Tirupati Devasthanamula Archaka Swamulache Alaya Pranganam Nundi ఆ శ్రీనివాసుని మంగళాశీసులు పొందే కార్యక్రమమే శతమానంభవతి. నాహం వసామి వైకుంఠే నయోగి హృదయే రవౌ మద్భక్తా యత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద తత్ర తిష్ఠామి నారద శతమానం భవతి మా ముద్దుల పాపాయి సితారకు జన్మదినోత్సవ శుభాకాంక్షలను శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్యాశీసులను అందించమంటూ తండ్రి మనోజ్, తల్లి శశి, తాతయ్య, నానమ్మ కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి వ్రాస్తున్నారు. జన్మదినోత్సవ శుభాకాంక్షలను నారాయణుని దివ్యాశీసులను మా చిరునవ్వుల మనవరాలు మనోజ్ఞకు అందించండి అంటూ తాతయ్య నాగభూషణం, నానమ్మ సూర్యకళ, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి వ్రాస్తున్నారు. మా చిన్ని కృష్ణుడైన ప్రణయ్కి మొదటి పుట్టినరోజు శుభాకాంక్షలను, తిరుమల వాసుని దీవెనలను అందించమంటూ నాన్న సతీష్, అమ్మ జ్యోతి, అక్కయ్య, అమ్మమ్మ, కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి వ్రాస్తున్నారు. ఈ ఉత్తరం తిరువురు నుంచి వ్రాస్తున్నారు. మా షణ్విత్కి మొదటి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, సప్తగిరీసుని దీవెనలను అందజేయమంటూ తల్లిదండ్రులు భవ్యజ, సురేంద్రనాథ్, తాతయ్యలు, నానమ్మ, అమ్మమ్మ కోరుతున్నారు. మా గారాల మేనకోడలు శ్రీ పద్మాక్షికి మొదటి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, ఆనంద నీలయుని ఆశీస్సులను అందించమంటూ మేనమామలు మేనత్త, అమ్మ అపరంజి, నాన్న నవీన్ కుటుంబ సభ్యులు కాకినాడ నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, సుదర్శన చక్రధారి శుభాశీసులను అందిస్తున్నాం. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ ఏడుగుండల వాడి దివ్యాశీసులు కలగాలని కోరుకుంటూ శ్రీరువర్చస్వమాజుష్యమారోగ్యమావీధాచ్చోభామాణం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. మా ముద్దుల మనవడు రఘువీర్కి మొదటి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, ఏడుకొండల స్వామి దీవెనలను అందించమంటూ నానమ్మ, తాతయ్య, బాబాయి, అమ్మ సంధ్యారాణి, నాన్న అనిల్ కుమార్ గన్నవరం నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు మా ముద్దుల కన్నయ్య సమీర్కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, వడ్డీ కాసల స్వామి దీవెనలను అందించమంటూ అమ్మ అమ్ములు, నాన్న భాస్కర్, తాతయ్య, బామ్మ తిరుపతి నుంచి వ్రాస్తున్నారు. మా గారాల మనవరాలు పోర్షియాకి మొదటి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, దేవదేవుని దీవెనలను అందించమంటూ నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు, అమ్మ, నాన్న కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి వ్రాస్తున్నారు. మొదటి పుట్టినరోజు శుభాకాంక్షలను, అలమేలు మంగపతి ఆశీస్సులను మా గారాల పట్టి పూజ షణ్ముఖికి అందించండి అంటూ పెనుగండ్ర నుంచి అమ్మ రామసీత, నాన్న శ్రీనివాస్, అన్నయ్య, బాబాయి కోరుతున్నారు. మా తమ్ముడు అభిరామ్కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని ఆశీస్సులను అందించమంటూ అక్కయ్య వరేణ్య, తల్లి గాయత్రి, తండ్రి హనుమంతరావు హైదరాబాద్ నుంచి కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, ఆనంద నిలయుని శుభాశీసులను అందిస్తున్నాం. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ పద్మావతి శ్రీనివాస స్వామి వారి దివ్యాశీసులు కలగాలని కోరుకుంటూ శ్రీర్వర్చ స్వమాయుష్యమారోగ్యమావీధాత్ శోభామానం మహీయతే
ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. మా ముద్దుల మనవరాలు యశస్వికి పుట్టినరోజు శుభాకాంక్షలను, కస్తూరి తిలకాంచుతిని దీవెనలను అందించమంటూ నాన్న రవికుమార్, అమ్మ శాంతికుమారి, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు విశాఖపట్నం నుంచి వ్రాస్తున్నారు. సోలాపూర్లో జన్మదినోత్సవం జరుపుకుంటున్న మా అర్పితకి పుట్టినరోజు శుభాకాంక్షలను, మలయప్ప స్వామివారి దీవెనలను అందించమంటూ అమ్మ స్వాతి, నాన్న నితిన్, నానమ్మ, తాతయ్య కోరుతున్నారు. మా గారాల మనవడు విహారి నందకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, తిరుమల వాసుని దీవెనలను అందించమంటూ నానమ్మ సులోచన, తాతయ్య మునిరత్నం తల్లిదండ్రులు తిరుపతి నుంచి కోరుతున్నారు. నిత్య కళ్యాణ చక్రవర్తి దివ్యాశీసులను, జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా మనవడు విజయ్ శ్రీకాంత్కు అందించండి అంటూ నానమ్మ ఆదిలక్ష్మమ్మ, తాతయ్య వెంకటరంగయ్య కుటుంబ సభ్యులు మాధవరం నుంచి వ్రాస్తున్నారు. మా ఇంటి మహాలక్ష్మి ఆత్రిజారెడ్డికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, అలమేలు మంగపతి ఆశీసులను అందించమంటూ తండ్రి సుమంత్, తల్లి శిల్ప, అక్కయ్య, తాతయ్య, కుటుంబ సభ్యులు హనుమకొండ నుంచి కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరఫున శుభాకాంక్షలను, అలమేలు మంగపతి ఆశీసులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ గోవిందుని శుభాశీస్సులు కలగాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానో నాన్ కేతుర్షషా మే చక్రే భాగం దేవేభ్యో విదదాశ్చాయంచ చంద్రమాశ్చరతి దీర్ఘమాయుః. నిత్య కళ్యాణ చక్రవర్తి దివ్యాశీసులతో పాటు పుట్టినరోజు శుభాకాంక్షలను మా చిట్టి మనవడు వినయ్ మారుతికి అందించండి అంటూ తాతయ్యలు శంకరరావు, రామకృష్ణ, అమ్మమ్మలు, చెల్లాయి కుటుంబ సభ్యులు విజయనగరం నుంచి వ్రాస్తున్నారు. మా చిన్నారి పాప హర్షితకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, తిరుమలేశుని దీవెనలను అందించమంటూ అమ్మ సునీత, నాన్న శేషగిరి, రంగారెడ్డి నుంచి వ్రాస్తున్నారు. మా మనవడు సాయి గణేష్కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, గోవిందుని దీవెనలను అందించమంటూ తాతయ్య శివశంకర్, నానమ్మ పార్వతమ్మ తల్లిదండ్రులు ఉరవకొండ నుంచి వ్రాస్తున్నారు. గజరాజ రక్షకుని దివ్యాశీసులను, జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా మనవడు కృష్ణసాయికి అందించగలరు అంటూ నానమ్మ పద్మావతి, తాతయ్య సీతారామస్వామి తల్లిదండ్రులు చెల్లాయి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వ్రాస్తున్నారు. మా బాబు జయ ఆదిత్యకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, శ్రీనివాసుని దీవెనలను అందించమంటూ అమ్మ మమత, నాన్న సురేష్, నానమ్మ, తాతయ్య కుటుంబ సభ్యులు నెల్లూరు నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, వజ్ర మౌటధరుని ఆశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు జన్మదిన మహోత్సవం జరుపుకున్నటువంటి వారందరికీ ఆ శ్రీ భూనీలా సమేత శ్రీనివాసుని అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని సంజ్ఞానం విజ్ఞానం ప్రజ్ఞానం జానదభిజానత్ సంకల్పమానం ప్రకల్పమానముపకల్పమానముపక్లుప్తం క్లుప్తం శ్రేయో వసీద ఆయత్ సంభూతం భూతం చిత్రః కేతుః ప్రభానాభాన్ సంభానే ద్యోతిష్మాగస్తేజస్మానాతపగ్స్తపన్నభితపన్. పుట్టినరోజు శుభాకాంక్షలను, వెంకటాచలపతి దివ్యాశీసులను మా ఇంటి మహాలక్ష్మి యశస్వినికి అందించండి అంటూ నాన్న మేఘనాథ్, అమ్మ మహాలక్ష్మి, తమ్ముడు తాతయ్య కర్నూలు నుంచి కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా చిన్నారి తన్మయ్యకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, పద్మావతి వల్లభుని దీవెనలను అందించమంటూ తల్లి మంజులవాణి, తండ్రి సత్యనారాయణ, చెల్లాయి మామయ్య అనంతపురం నుంచి వ్రాస్తున్నారు. మా చిన్నారి నాగపర్ణికశ్రీకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, వడ్డి కాసల స్వామి దీవెనలను అందించమంటూ అమ్మ జ్యోతిర్మయి, నాన్న నాగార్జున, మామయ్య హరికృష్ణ కడప నుంచి కోరుతున్నారు. ఈ ఉత్తరం ప్రొద్దుటూరు నుంచి వ్రాస్తున్నారు. మా మనవడు సుతేజ్కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, సప్తగిరీసుని దీవెనలను అందించమంటూ అమ్మమ్మ వెంకట సరోజాదేవి, తాతయ్య సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా బాబు విఘ్నేష్ వర్మకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, కోనేటి రాయిని దీవెనలను అందించమంటూ
తల్లి వాసంతి, తండ్రి సోమేశ్వర్, అక్కయ్య కుటుంబ సభ్యులు గద్వాల నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, నిత్య కళ్యాణ చక్రవర్తి ఆశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకున్నటువంటి మీరందరికీ శ్రీ అలర్మేల్ మంగానాయక సమేత శ్రీ శ్రీనివాస స్వామి కృపాకటాక్షాలు కలగాలని ప్రార్థిస్తూ శ్రియమేవావరుంధే శ్రీతే వాతే పునర్నివేద్యాః క్షేమో వై రాష్ట్రస్య సీతో వాసః క్షేమమేవావరుంధే. మహబూబ్ నగర్లో ఉన్న మా రతన్ తేజ్కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, గోవిందుని దీవెనలను అందించమంటూ తల్లి సంగీత, తండ్రి లక్ష్మయ్య, అన్నయ్య శ్రీ సాత్విక్ కోరుతున్నారు. మా అక్కయ్య జాహ్నవికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, వెంకటనాథుని దీవెనలను అందజేయమంటూ చెల్లై శ్వేత, అమ్మ పద్మజ, నాన్న సత్యనారాయణ మదనపల్లి నుంచి వ్రాస్తున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలను, నామాల స్వామి దివ్యాశీసులను మా బాబు భరత్ రెడ్డికి అందించండి అంటూ నాన్న సహోదర్ రెడ్డి, అమ్మ శ్రీలక్ష్మి, అక్కయ్యలు, అమ్మమ్మ, తాతయ్యలు ఖమ్మం నుంచి కోరుతున్నారు. మా ఇంటి మహాలక్ష్మి యజ్ఞశ్రీకి పుట్టినరోజు శుభాకాంక్షలను, తిరుమల వాసుని దీవెనలను అందజేయమంటూ తల్లిదండ్రులు మునెమ్మ, వెంకటేష్, అక్కయ్య, అన్నయ్య రాజంపేట నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మా అక్కయ్య వందనికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, వైకుంఠ వాసుని దీవెనలను అందించమంటూ తమ్ముడు హరీష్, చెల్లాయి రాధిక కుటుంబ సభ్యులు ప్రొద్దుటూరు నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, గోవిందుని దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ వృద్ధాస్వహవ్యై నమసోమ సద్య మిత్రం దేవం మిత్రదే ఎన్నోస్తు అనురాధాన్ హవిషా వర్ధయంత సదంజీవేమ సరద సవీరాః. ఈ ఫోటోలోని మా అమ్మ పద్మ, నాన్న సోమయ్య దంపతులకి వివాహ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలను, శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారి దీవెనలను అందించమంటూ కుమార్తె మౌనిక, కుమారుడు మనోజ్, అల్లుడు, అక్కయ్య కుటుంబ సభ్యులు నల్గొండ నుంచి వ్రాస్తున్నారు. పెళ్లిరోజు శుభాకాంక్షలను, వజ్రమౌట ధరుని దీవెనలను మా నాన్న సత్యనారాయణమూర్తి, అమ్మ గిరిజాకుమారి దంపతులకు అందించగలరు అంటూ కుమారుడు ఫణికుమార్, కుమార్తె శ్రీలలిత, అల్లుడు కుటుంబ సభ్యులు కాకినాడ నుంచి వ్రాస్తున్నారు. మా అమ్మ ప్రియాంక, నాన్న శివనాగరాజు దంపతులకి పెళ్లిరోజు శుభాకాంక్షలను, శ్రీనివాసుని దీవెనలను అందించమంటూ కుమారుడు సంతోష్, కుమార్తె అక్షయ్య ప్రకాశం జిల్లా నుంచి వ్రాస్తున్నారు. ఈ ఉత్తరం మునిపల్లి నుంచి వ్రాస్తున్నారు. మా తల్లిదండ్రులు నాగమణి, శ్రీనివాస్ దంపతులకి పెళ్లిరోజు శుభాకాంక్షలను, నిత్య కళ్యాణ చక్రవర్తి దీవెనలను అందజేయమంటూ కుమారులు పవన్ కుమార్, శశికుమార్ వ్రాస్తున్నారు. మా కుమారుడు అక్షయ్య, మిహిర్, కోడలు సాహిత్య దంపతులకి పెళ్లిరోజు శుభాకాంక్షలను, కళ్యాణ వెంకన్న దీవెనలను అందించమంటూ నాన్న జయసూర్య, అమ్మ విజయలక్ష్మి, అక్కయ్య చెల్లాయి కర్ణాటక నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు వివాహ దినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, నిత్య కళ్యాణ చక్రవర్తి దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్నటువంటి మీరందరికీ శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ శతంజీ వత్సరదో వర్ధమానమిష్యపి నిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుః మరుతయేనా వర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. ఈ ఫోటోలోని మా అమ్మాయి శ్రీలక్ష్మికి పుట్టినరోజు శుభాకాంక్షలను, ఏడుకొండల స్వామి శుభాశీసులను అందించమంటూ తల్లిదండ్రులు, భర్త గౌరీ శంకర్, తమ్ముడు రాఘవేంద్ర, సుధీర్ కుటుంబ సభ్యులు మచిలీపట్నం నుంచి వ్రాస్తున్నారు. మా శ్రీవారు శివరామయ్య గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, లక్ష్మీపతి దీవెనలను అందించమంటూ భార్య రమ, కుమార్తె శిరీష, కుటుంబ సభ్యులు సికింద్రాబాద్ నుంచి వ్రాస్తున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలను, కొండలరాయిని కొండంత దీవెనలను మా పాండురంగారావు గారికి అందించండి అంటూ తల్లి పద్మావతి, తండ్రి వెంకటరత్నం, భార్య, కుమారుడు, కుటుంబ సభ్యులు నెల్లూరు నుంచి వ్రాస్తున్నారు.
మా కుమారుడు సంజీవ్ కుమార్కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, నామాల స్వామి దీవెనలను అందించమంటూ అమ్మ వాణి, నాన్న రాఘవేంద్రరావు కుటుంబ సభ్యులు కడప నుంచి కోరుతున్నారు. మలయప్ప స్వామివారి ఆశీస్సులతో పాటు జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా అబ్బాయి వెంకట అనుపమ చక్రవర్తికి అందించండి అంటూ అమ్మ మహాలక్ష్మి, సోదరుడు, కుటుంబ సభ్యులు విశాఖపట్నం నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరఫున శుభాకాంక్షలను, దేవదేవుని దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ వైకుంఠనాథుని దివ్యాశీస్సులను అందజేస్తూ శతం జీవశరదో వర్ధమాన ఇత్యభినిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుః మరుతయేనా వర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. ఈ ఫోటోలోని మా నాన్న వెంకటేష్, అమ్మ శ్రీలలిత దంపతులకి పెళ్లిరోజు శుభాకాంక్షలను, లక్ష్మీనారాయణుని దీవెనలను అందించమంటూ కుమార్తె సుదర్శన, కుమారుడు శివాజీ, మావయ్య, తమ్ముడు, కుటుంబ సభ్యులు రాజమహేంద్రవరం నుంచి వ్రాస్తున్నారు. కోనేటి రాయని ఆశీస్సులను, పెళ్లిరోజు శుభాకాంక్షలను మా అత్తయ్య, మామయ్యలైన గంగాప్రసాద్ రెడ్డి, అద్రిజా దంపతులకు అందించమంటూ అల్లుళ్ళు మహిత్, శ్రీ హేమారెడ్డి, ప్రణీత్ శ్రీరెడ్డి, అమ్మ నాన్న కోరుతున్నారు. మా అమ్మ సాయిజ్యోతి, నాన్న ఉమామహేశ్వర్ దంపతులకి పెళ్లిరోజు శుభాకాంక్షలను, కళ్యాణ వెంకన్న దీవెనలను అందించమంటూ కుమార్తె, కుమారులు సాయి ప్రేమ్, సాయినాథ్, సోమనాథ్ కుటుంబ సభ్యులు అచ్చంపేట నుంచి వ్రాస్తున్నారు. ఈ ఫోటోలోని మా తాతయ్య కోటేశ్వరరావు, అమ్మమ్మ పుణ్యవతి దంపతులకి వివాహ దినోత్సవ శుభాకాంక్షలను, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని ఆశీస్సులను అందజేయమంటూ మనవడు రాజేష్, అల్లుడు సత్యనారాయణ, కుమార్తె, కుటుంబ సభ్యులు గుంటూరు నుంచి వ్రాస్తున్నారు. మా వెంకటరామ, శివ సంతోష్, లైక్ష్య దంపతులకి పెళ్లిరోజు సందర్భంగా శుభాకాంక్షలను, ప్రసన్న వెంకటేశ్వర స్వామి దీవెనలను అందించమంటూ నానమ్మ సింహలక్ష్మి, నాన్న నాగేశ్వరరావు, అమ్మ లక్ష్మి, కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరఫున శుభాకాంక్షలను, పద్మనాభుని శుభాశీసులను అందిస్తున్నాం. ఈరోజు వివాహ మహోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ ఆ వైకుంఠనాథుడి ఆశీస్సులు మీ దంపతులకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానోన్నాం కేతురు ససామే చక్రే భాగం దేవేభ్యో విదధాత్యాయన్ భచంద్రమా స్థిరతి దీర్ఘమాయోః. ఈ ఫోటోలోని మా మిత్రుడు కోటిరెడ్డికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, శ్రీ లక్ష్మీ నిలయని దీవెనలను అందించమంటూ మిత్రులు పూర్ణ, శ్రీను, అంజిరెడ్డి, కుటుంబ సభ్యులు ధర్మవరం నుంచి వ్రాస్తున్నారు. మా కుమార్తె కళ్యాణికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, పద్మావతి వల్లభుని దీవెనలను అందజేయమంటూ నాన్న సోమయ్య, అమ్మ సరోజిని, భర్త, తమ్ముడు, అన్నయ్య హనుమకొండ నుంచి కోరుతున్నారు. మా జయప్రకాష్కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, ఆపద్బాంధవుని ఆశీస్సులను అందించమంటూ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు హోసూరు నుంచి వ్రాస్తున్నారు. ఈ ఉత్తరం కడప నుంచి వ్రాస్తున్నారు. ఈ ఫోటోలోని వీర సుబ్రహ్మణ్య, కృష్ణతేజ, మీనా ధరణిలకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, సప్తగిరీసుని దీవెనలను అందించమంటూ నాన్న సత్యనారాయణ శాస్త్రి, అమ్మ శారదాదేవి, అక్కయ్య రాజేశ్వరి వ్రాస్తున్నారు. మా కుమార్తె హేమలతకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, కోనేటి రాయిని దీవెనలను అందజేయమంటూ అమ్మ రాజేశ్వరి, నాన్న వెంకటరామయ్య, అత్తయ్య లక్ష్మి, కుటుంబ సభ్యులు తిరుపతి నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరఫున శుభాకాంక్షలను, కోనేటి రాయిని దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు జన్మదిన మహోత్సవం జరుపుకున్నటువంటి వీరందరికీ ఆ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుని పరిపూర్ణ అనుగ్రహం ఉండాలని శతమానం భవతి శతాయుః పురుషః శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి. మా తల్లిదండ్రులు సుబ్బలక్ష్మి, అప్పారావు దంపతులకి వివాహ దినోత్సవ శుభాకాంక్షలను, నిత్య కళ్యాణ చక్రవర్తి దీవెనలను అందించమంటూ విజయవాడ నుంచి కుమారుడు కిరణ్, కోడలు శ్రీదేవి, మనుమడు కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు.
పెళ్లి రోజు శుభాకాంక్షలతో పాటు సుదర్శన చక్రధారి శుభాశీస్సులను మా అమ్మ నాన్నలైన రమ సత్యనారాయణ దంపతులకు అందించమంటూ కుమార్తెలు దివ్య లలిత తల్లిదండ్రులు రాజమండ్రి నుంచి వ్రాస్తున్నారు. మా మహేష్ కుమార్ స్వాతి దంపతులకి పెళ్లిరోజు శుభాకాంక్షలను నామలస్వామి దీవెనలను అందజేయమంటూ నాన్న శ్రీనివాసరావు అమ్మ రామలక్ష్మి నానమ్మ తమ్ముడు కుటుంబ సభ్యులు తూర్పుగోదావరి జిల్లా నుంచి వ్రాస్తున్నారు. శ్రీనివాసుని దీవెనలతో పాటు పెళ్లిరోజు శుభాకాంక్షలను మా అక్కయ్య బావలైన ఇందిరా విష్ణువర్ధన్ దంపతులకు అందించమంటూ తమ్ముడు సతీష్ అమ్మ కౌసల్య మామయ్య నారాయణ ఆదోని నుంచి వ్రాస్తున్నారు. మా అమ్మ అరుణ నాన్న మునిరాజు దంపతులకి పెళ్లిరోజు శుభాకాంక్షలను ప్రసన్న వెంకటేశ్వర స్వామి దీవెనలను అందించమంటూ సందీప్ దేదీప్య కుటుంబ సభ్యులు పుత్తూరు నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు వివాహ దినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను శ్రీదేవి భూదేవి సమేత శ్రీపతి శుభాశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్నటువంటి వీరందరికీ శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ శతంజీ వత్సరదోవర్ధమ నమిశ్చపి నిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయు మరుతయేనా వర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయు. పెళ్లిరోజు శుభాకాంక్షలను సుదర్శన చక్రధారి శుభాశీస్సులను మా తల్లిదండ్రులు భారతీదేవి గురునాథం దంపతులకు అందించమంటూ కుమారులు రామకృష్ణ విజయకృష్ణ సాయికృష్ణ కోడళ్లు కోరుతున్నారు. మా అమ్మ లక్ష్మీ శిరీష నాన్న బాలసుబ్రహ్మణ్య శాస్త్రి దంపతులకి పెళ్లిరోజు శుభాకాంక్షలను పద్మనాభుని శుభాశీస్సులను అందించమంటూ కుమారుడు ప్రణవ కుమార్ కుమార్తె లక్ష్మి ప్రణీత విజయవాడ నుంచి వ్రాస్తున్నారు. శ్రీనివాసుని దీవెనలతో పాటు పెళ్లిరోజు శుభాకాంక్షలను మా తల్లిదండ్రులు శ్యామల కరుణాకర్ దంపతులకు అందించమంటూ కుమారుడు రఘు కోడలు దీప్తి కుమార్తె రోహిణి అల్లుడు శ్రీనివాస్ కోరుతున్నారు. ఈరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను గరుడ ధ్వజుని ఆశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్న దంపతులందరికీ మీ దాంపత్యం నిండుగా కలకాలం ఉండాలని కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ ఓం రుద్ధ్యాస్మ హవ్యేర నమసోపసధ్య మిత్రం దేవం మిత్రధేయన్నో అస్తు అనురాధాన్ హవిషా వర్ధయంతః శతం జీవేమ శరదస్స వీరాః. ఈ ఉత్తరం నిజామాబాద్ నుంచి వ్రాస్తున్నారు. మా కుమార్తె విజయలక్ష్మికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను గరుడ ధ్వజుని దీవెనలను అందించమంటూ నాన్న కిషన్ అమ్మ సావిత్రి అన్నయ్య వదిన కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా తన్మయశ్రీకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను ఏడుకొండల స్వామి శుభాశీస్సులను అందజేయమంటూ తండ్రి చంద్రశేఖర్ తల్లి సుభాషిణి చెల్లాయి మాన్వితశ్రీ రాజమండ్రి నుంచి కోరుతున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలను శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్యాశీస్సులను మా పాప ప్రణవ్కు అందించండి అంటూ అమ్మ సుధ నాన్న శ్రీనివాస్ అన్నయ్య అక్కయ్య కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను నారాయణుని దివ్యాశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ పద్మావతి శ్రీనివాస స్వామి వారి దివ్యాశీస్సులు కలగాలని కోరుకుంటూ శ్రీర్వచ్చమాయుమారోగ్యమావీదాత్స్యోభామానం హీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. చూశారుగా, ఇదే విధంగా శ్రీ స్వామివారి అమ్మవారి ఆశీస్సులను మీరు పొందాలనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పేరు శుభ సందర్భం పేర్కొంటూ సంప్రదాయ దుస్తులు ధరించిన కార్డు సైజ్ కలర్ ఫోటోను మీ చిరునామాతో సహా రాసి 15 రోజుల ముందుగా మాకు పంపండి. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ శతమానం భవతి కార్యక్రమం ద్వారా శ్రీ స్వామివారి అమ్మవారి ఆశీస్సులను మీకు అందజేస్తాం. మీ వివరాలను పంపించవలసిన మా చిరునామా శతమానం భవతి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అలిపిరి తిరుపతి 517507.